विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् गङ्गातरङ्गरमणीयजटाकलापं गौरीनिरन्तरविभूषितवामभागम् नारायणप्रियमनङ्गमदापहारं वाराणसीपुरपतिं भज विश्वनाथं भज विश्वनाथं मन्दाकिनीसलिलचन्दनचर्चिताय नन्दीश्वरप्रमथनाथमहेश्वराय मन्दारमुख्यबहुपुष्पसुपूजिताय हाराय नमः शिवाय అందరికట్టి చెప్పండి నమః పార్వతీపతయే హర హర ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి తిథులలో అమావాస్య ఒకటి అష్టమి నవమి చతుర్దశి అమావాస్య పూర్ణిమ ఈ తిథులలో శివుడికి అభిషేకం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటో మానవుడికి లభిస్తుందని శివపురాణం చెబుతున్నది. అటువంటి అమావాస్య ఈ రోజుతో పూర్తవుతున్నది. రేపటి నుంచి భాద్రపద మాసం కూడా ప్రారంభమవుతున్నది. మీరందరూ కూడా ఈశ్వర భక్తులు కనుక ఇవాళ ఉన్న ఒక పరమార్థం ఒక విశేషం కనిపెట్టి ఉంటారు. ఈ పాటికి ఈశ్వరలింగాన్ని చెంబుతో నీళ్లు తీసుకుని అభిషేకం చేయాలి అమావాస్య నాడు. ఇవాళ శివుడు నా లింగాన్ని మీరేం అభిషేకం చేస్తారని ఆయన నెత్తి మీద ఉన్న గంగని వంచాడు కిందకి. అందుకని ఆయన జటాదూటంలో ఉన్న గంగ ఆ ఎదురుగుండా ఉన్న శివలింగం మీద పడుతున్నది. తన లింగాన్ని తన జడల్లో ఉన్న గంగతో తానే అభిషేకించుకుంటున్న శివుణ్ణి ఈ సంధ్యా సమయంలో చూస్తున్నారు. కాకపోతే పరమేశ్వరుడు కొంచెం సన్నగానే అభిషేకం చేయుగాక, మనందరం ఇళ్లకు వెళ్ళాక కావాలంటే కాస్త అభిషేకం చేయించుకుని రేపు ఆఖరి రోజు మాత్రం తన అభిషేకాన్ని ఆపి కావాలంటే మళ్ళీ ఎల్లుండి చేసుకోమని కోరుకుందాం. కుమారస్వామి అంతటి వాడు అగస్త్యుడు లోపాముద్ర స్వామి మలకి వచ్చి తనకు నమస్కరించి కాశీ మహిమ చెప్పమంటే ఆయన కూడా ఏమన్నాడో తెలిసిన, కాశీ మహిమ నేను కూడా వర్ణించలేను, అంత గొప్పది కాశీ యొక్క శక్తి అన్నాడు ఆయన. నిజంగా స్వామిమలలో మంగళవారం నాడు కుమారస్వామిని దర్శనం చేసుకున్న వాడికి భయంకరమైన జాతక దోషాలు, అందులో కుజదోషం అని ఒకటి ఉంటుంది, ఆ దోషం టక్కున తొలగిపోతుంది అని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి కొండ మీద ఆరుముఖములతో దర్శనమిచ్చిన స్వామి కాశీ మహిమ నీ ద్వారా తెలుసుకోమని లక్ష్మీదేవి కొల్హాపుర మహాలక్ష్మి పంపితే నేను వచ్చాను, కాశీ మహిమ చెప్పమని అడిగాడని చెప్పాంగా నిన్న మీకు. నిజానికి కాశీ గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని అగస్త్యునికి ఉంది. ఎవరు చెబుతారు కాశీ గొప్పతనం అనుకున్నాడు ఆయన. అప్పుడు కొల్హాపురం వెళ్ళగా అక్కడ వరలక్ష్మీదేవి కాశీ మహిమని బాగా చెప్పాలంటే వీలున్నంత వరకు వివరించాలంటే ఒక కుమారస్వామి వల్ల మాత్రమే అవుతుంది. ఎందుకంటే కుమారస్వామి ఒకప్పుడు అమ్మని నాన్నని సేవించాడు. పార్వతీ పరమేశ్వరులు
పూర్తి ఆయనకి కాశీ మహిమ వివరించారు కాబట్టి ఆయనే చెప్పగలడనగా ఇప్పుడు అక్కడికి కలస సంభవుడు వచ్చాడు అని చెప్పుకున్నాం మనం లోపాముద్రతో అగస్త్యుడు అక్కడికి వచ్చాడు నీ దగ్గర తెలుసుకుంటేనే కాశీ మహిమ మాకు తెలుస్తుంది ఎందుకంటే మీ నాన్నగారి మహిమ నువ్వే చెప్పగలవు నువ్వు చెప్పినంత బాగా మరి ఎవరూ చెప్పలేరని పెద్దలు అన్నారు అమ్మ అన్నది అనగా అప్పుడు ఆయన కాశీ గురించి చెప్పడం నాకు ఇష్టమే కాశీ మహిమ నాకు చాలా వరకు తెలుసు అయినా పూర్తిగా తెలియదు అన్నాడు ఆయన ఆరు ముఖములు కలవాడనగుదుగా నిగమ శాస్త్రార్థ తత్వముల్ నేర్తుగాని అధిక వైదగ్ధ్యవంతుండనగుదుగాని కాశికా మహిమంబు తల్ప కాశికా మహిమంబు తల్పన కలశపుత్ర నేను నిజంగా ఆరు ముఖాలు కలిగిన వాణ్ణి ఈ ముఖానికి అలసట వస్తే రెండో ముఖంతో మాట్లాడచ్చు ఆరు ముఖాలు ఉంటే లాభం అది నాకేమో ఒకటే ముఖం అవడం వల్ల ఏమవుతుందో రెండు గంటలు పోయాక నీరసం రావచ్చు అదే నాకు కూడా ఆరు ముఖాలు ఉంటే ఒక సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ముఖానికి ఒక్కొక్క రెండు గంటల తప్పున ఆరు రెండు 12 గంటలు ఉపన్యాసం చెప్పడం తేలిక కదా ఆరు ముఖాలు నాకున్నాయి అన్ని వేదములు చదువుకున్నవాణ్ణి అర్థం చెప్పగలిగిన వాణ్ణి కొంతమంది చదువుతారు కానీ అర్థం చెప్పమంటే చెప్పలేరట నువ్వు చదువుకున్న దాన్ని వివరించు అంటే స్టేజీ దగ్గరికి వచ్చేసరికి కంగారు పడిపోతారు అందుకే ఏం చెబుతారో అర్థం కాదు మీరు చూడండి చాలామందికి పెద్ద గొడవ ఏమిటంటే వాడు చదువుకుని కూడా ఉపన్యాసం చెప్పలేడు ఉపన్యాసం చెప్పలేకపోతే ఉపయోగం ఉంది ఉపరి సన్యాసం మిగులుతుంది మనకి అందువల్ల ఎంత చదివామన్నది కాదట ఎంత ఇతరులకు స్పష్టముగా సూటిగా అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నామన్నది ముఖ్యం చదివింది ఎంతైనా అవతల వాడికి అర్థమయ్యేలా చెప్పాలి అది విని శ్రోత ఆనందించాలి అందుకని నేనేమన్నాడు నేను శాస్త్రములు చదివాను శాస్త్ర అర్థములు తెలుసు నాకు స్పష్టంగా చెప్పగలను ఆరు ముఖాలున్నాయి అర్థం చెప్పగలను ఇంకా అన్నిటికీ మించి అధిక వైదగ్ధ్యవంతుణ్ణి అన్నాడు విదగ్ధత అంటే మాట్లాడే నేర్పు వైదగ్ధ్యవంతుడు అంటే టప్ప 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 మాట్లాడడం అన్నమాట ఎడతెరపి లేకుండా మాట్లాడడం ఎన్ని గంటలైనా మాట్లాడడం మాట్లాడేది మింగకుండా మాట్లాడడం కొంతమంది ముందు బాగానే మొదలు పెడతారు చివరిన మింగుతారు ఆఖరి మాట అర్థం కాదు అది మరీ ప్రమాదం సద్యోజాతం ప్రపద్యం సద్యోజాతాయవై నమః అంటాడు ఆ చివరి ముక్క అర్థం కాదు దానివల్ల ఉపయోగం ఉంది శ్లోకము మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరి దాకా అవతల వాడికి అర్థమయ్యేలా మాట్లాడటము అది కూడా ఎడతెరపి లేకుండా మాట్లాడటం అంటే తడువుకోకుండా మాట్లాడటం మాట్లాడే దాంట్లో ఎక్కడ మింగకుండా ఉండడం ఇవన్నీ ఎవరిలో ఉంటే వాణ్ణి వైదగ్ధ్యవంతుడు అంటారు ఈ మూడు ఉన్నాయి నాకు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం ఆరు ముఖాలు ఉన్నాయి బాగా చదువుకున్నాను చదివింది అవతల వాళ్ళకి అర్థమయ్యేలా స్పష్టంగా ఉపన్యాసం చెప్పగలను ఈ మూడు ఉన్న కాశీ మహిమని మాత్రం నేను వర్ణించలేను అంత గొప్పది కాశీ శక్తి అన్నాడు ఆయన ఒకసారి ఆలోచించండి కోటాను కోట్ల సూర్యుల కాంతితో వేలాది చేతులతో వేలాది పాదాలతో పరమాత్మ ప్రత్యక్షమైతే ఆ రూపాన్ని ఏం చూడగలం చూసినా ఏం వర్ణించగలం మూగవాడు తీపి తిని దాని రుచి ఎలా ఉంది అని అడిగితే వర్ణించగలడా ఆత్మానుభవం ఎవరికి వాళ్ళు పొందాలి కాశీ మహిమ ఎవరికి వాళ్ళు చూచి లేక విని తమ మనస్సులలో దాన్ని ఊహించి ఆనందించవలసిందే కానీ చెప్పినంత మాత్రం చేత పూర్తిగా అర్థం కాదట దానికి ఉదాహరణ చెప్పారన్నమాట జో గోంగా గుడ్డు ఖాయి కయి కహయి కౌను ముఖ స్వాద్ అంటాడు కబీర్ దాస్ ఒక మూగవాడికి బెల్లం ముక్క పెట్టారు బెల్లం ముక్క తిన్నాక ఎలా ఉంది అని అడిగారట ఎలా చెప్పగలడు వాడు వాడికి నోట్లో మాట్లేదు పాపం మూగవాడు అందుకని అంటాడంతే కళ్ళు ఎర్రజేసి మూతి బిగించి ఏవో చేష్టలు చేస్తాడు పూర్వం దూరదర్శన్లో మధ్యాహ్నం రెండింటికి వార్తలు వచ్చేవిలేండి ఆ వార్తల్లో అని చూపించేవారు ఒక 20 నిమిషాలు వచ్చేవి బలి ఉండేవి పాపం అంటే మూగవాళ్ళ కోసం వార్తలు అవి ఈ సైగలను బట్టి అర్థం చేసుకునేవారు వాళ్ళు అందువల్ల పాపం మూగవాడికి ఎంత పాండిత్యం ఉన్నా తిన్న బెల్లము రుచి వాడు అనుభవించినా చెప్పలేడు అసలు వాడంటారు ఎందుకు మీరు మాత్రం చెప్పగలరా మంచి పాయసం అందులో నేను మా అమ్మగారు తయారు చేసినది పట్టుకొచ్చి మీ చేతిలో పెట్టి తిన్నాక ఎలా ఉందంటే బాగుందండి అంటాడు
ఇంకా ఎలా ఉందో చెప్పంటే అబ్బో ఏముందండి అంటాడు. ఏముందంటే ఏమిటి అర్థం అక్కడ? చాలామంది అనమాట బాబా ఏముందండి ఉపన్యాసం అంటాడు, ఏముంటాడో ఏమిటి కర్మ కాకపోతే అంటే అక్కడ వాడికి ఏం చెప్పాలో తెలియట్లేదు అనమాట. భాష కూడా రావడం లేదనమాట. ఈ మధ్యకాలంలో పిల్లలకి ఇదో కొత్త భాష వచ్చిందండో, కుమ్మేసేడు చంపేశాడు ఇదేమిటో. మరి సినిమా ఎలా ఉందంటే కుమ్మేసేటండి చంపేసేటండి, ఎవరిని చంపారు ఎవరిని కుమ్మారు కర్మ కాకపోతే ఇదేమిటి అంటే అది బాగుందని కూడా వర్ణించడానికి ఇదో కొత్త పదం అనమాట. అబ్బాబ్బా ఏం చేశారండి అమ్మగారు మీరు పాయసం అని మా అమ్మ మా ఇంటికి వచ్చి మా వేణి గారి దగ్గరకు వచ్చి భక్తులు కొంతమంది ప్రసాదం తిన్నాక అంటారనమాట, ప్రసాదం ఏం చేసేసారండి వీడు, వీడు భోజనం చేశాడు కానీ చెప్పమంటే ఏం చేశారంటాడు. కాబట్టి వాక్కుకి అందనిది మాధుర్యం, రుచిని ఎవడికి వాడు అనుభవించాలి. ఎప్పటికైనా కాశీకి వెళ్ళి కాశీలో 2 రోజులుండి కాశీ మహిమ గురువుల ద్వారా విని ఈశ్వరుడి దర్శనం ద్వారా అనుభూతి పొందవలసిందే కానీ దాని గురించి ఎంత గొప్పవాడు వర్ణించలేడు. 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషుడు కూడా వర్ణించడానికి అలవి కానంత మహాద్భుతమైన మహిమ కాశీది. ఈ చరాచర జగత్తంతా ఒకప్పుడు జలప్రలయంలో నిండిపోయింది. ఆనాడు ఈ లోకంలో ఎవ్వళ్ళు లేరు, భూమి లేదు, నక్షత్రములు లేవు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, కాంతి లేదు, కటిక చీకటి అంధకారం తప్ప మరేమీ లేదు. ఏ లోకాలు లేని ఆ కాలంలో ఏదో ఉందంటే శూన్యం, ఆకాశం ఉన్నది లేదా జలం మాత్రం ఉన్నది. ఆ కాలంలో ఒక్క ప్రాణి కూడా లేడు, నీరు తప్ప మీరు లేరు. ఆ కాలంలో పరమాత్ముడు గుణము రూపము కర్మము లేనటువంటి వాడు అంతటా వ్యాపించి మాత్రమే ఉండేవాట. సృష్టి ఆరంభంలో పరమాత్మకి రూపం లేదనమాట. ఆయన శివుడు కాదు, విష్ణువు కాదు, బ్రహ్మ కాదు, ఇంద్రుడు కాదు, ఏమీ కాదు. ఒక చైతన్యం మాత్రమే, సర్వ చైతన్య స్వరూపుడు ఆయన. ఆయనకి ఒక ఆహ్లాదం కలిగింది, లీల చెయ్యాలనిపించింది, కొన్ని లోకాలను సృష్టించి వాళ్లతో వినోదించాలి అనిపించింది. వెంటనే ఆయన తెల్లని రూపం ధరించాడు. ఈ తెల్ల రూపాన్ని సంస్కృతంలో సత్వము అంటారు. సత్వము అంటే తెలుపు అని ఒక అర్థం, శాంతము అని ఒక అర్థం, ఉండుట, ఉండగలిగే శక్తి దానికి మాత్రమే ఉన్నది. ఒక్క శివుడికి మాత్రమే ఉండే శక్తి ఉన్నది. ఆయన మళ్ళీ తన శరీరాన్ని 2గా విభజించాడు. అందులో ఒకటి అమ్మ అని పిలువబడింది, అంబిక అని కూడా దాన్ని అంటాం. ఈశ్వరుడు తన శరీరమును 2గా విభజించుకుని ఎడమ భాగమునకు అంబిక అని పేరు పెట్టాడు, కుడి భాగమునకు పరమేశ్వరుడు లేక ఈశ్వరుడు అని పేరు పెట్టాడు. ఈ అర్ధనారీశ్వరులు ఇద్దరూ ఈ చరాచర జగత్తంతా నీరు తప్పేమీ లేని రోజుల్లో తిరగడం మొదలుపెట్టారు. అప్పుడు పార్వతి, ఎంతకాలం ఇలా తిరుగుతాం, మనం ఉండడానికి ఏదైనా ఒక మంచి లోకాన్ని సృష్టించండి అన్నది. ఆ కటిక చీకటి కాలంలో ఈశ్వరుడు తన సంకల్పంతో ఒక అద్భుతమైన నగరం సృష్టించాడు. ఆ నగరం 1 కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నది. కాసురు అంటే వెలుగుట, కాసురు అంటే వెలుగుట, ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది కనుక దానికి కాశీ అని పేరు పెట్టారన్నమాట. అంటే సర్వకాల సర్వావస్థలలో కటిక చీకట్లో సూర్యుడు లేనప్పుడు కూడా తానే సూర్యుడి కంటే ఎక్కువ వెలుతురుతూ వెలుగుతూ ఉంటుంది కనుక ఎప్పటికీ అప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నాశనము లేకుండా ఉంది కనుక దాన్ని కాశీ అన్నారు. నిజానికి కాసురు అనే ఒకనొక క్రియాపదమునకు, క్రియాపదం యొక్క రూట్ ఫామ్ని సంస్కృతంలో ధాతువు అంటారు. ఈ ధాతువు నుంచి క్రియలు పుడతాయి. ఈ కాసురు అనే దానికి దీప్తవు వెలుగుట. ఎక్కడ వెలుగుట? అన్ని చోట్ల వెలుగుట. ఎప్పుడు వెలుగుట? ఎల్లవేళలా వెలుగుట. ఇలా ఎప్పుడు తనంత తానే ఎవరి మీద ఆధారపడకుండా వెలుగుతుంది గనక ఆ పురమును కాశీ అన్నారు. ఈ కాశీలోకి ఈశ్వరుడు ప్రవేశించాడు. శివుడికి చాలా ఇష్టం అట కాశీ. పార్వతి ఎంత ఇష్టమో అంత ఇష్టం. అందుకే కాశీని ఈశ్వరుడి యొక్క శుద్ధాంతకాంత అంటారు, అంతఃపురకాంత అంటారు. అనిశంభు మన చేత అవిముక్తమగుగాన అవిముక్తమను నామము అందే ఇదియు. శివుడు పార్వతికి కాశీ మహిమ చెబుతూ ఎప్పుడూ కాశీ విడిచిపెట్టకుండా మనమిద్దరము అక్కడే ఉంటాము, మనం ఎప్పుడూ దాన్ని విడిచిపెట్టము గనక దానికి అవిముక్త క్షేత్రం అని పేరు. కాశీకి ఒక గొప్ప పేరు ఏమిటి? అవిముక్తం. ముక్తము అంటే విడుచుట, విముక్తము పూర్తిగా విడిచిపెట్టుట.
మనం ఇంటి మీద కోపం వచ్చి ఇల్లు విడిచిపెట్టిపోతే విముక్తము అంటాం దానిని కానీ విడిచిపెట్టకుండా ఉంటే అవిముక్తము అంటాం ఏనాడు కాశీని శివపార్వతులు విడిచిపెట్టరు గనక దానికి అవిముక్త క్షేత్రం అని పేరు వచ్చింది